హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ దుర్గా. ఏంటి ఇంత మంచి ప్లేస్లో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనుకుంటున్నారా? వీడియో అయితే చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా అండి? సో మేమైతే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అంతా కూడా వీడియోలో చూపిస్తాను. సో నాతో పాటు వచ్చేసేయండి మీరు కూడా, ఓకేనా? సో ఇక్కడైతే నేనైతే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. యాక్చువల్లీ నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట, అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళటానికని రెడీ అయ్యాము. ఎప్పుడు అంతే అండి, మార్నింగ్ బయలుదేరితే చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు కదా అలా అని చెప్పి అనుకుంటామన్నమాట, కానీ ఎప్పుడు అదే టైం అవుతుంది, అంతే హర్రీ బర్రీ అవుతూ ఉంటుంది. ఇలా మాలా హర్రీ బర్రీగా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. సో ఇంతకీ అది కూడా మళ్ళీ దగ్గర ప్లేసెస్కి వెళ్తామా అంటే అది కూడా ఉండదు, అన్నీ లాంగ్ ప్లేసెసే అన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఈ ప్లేస్ అయితే నేను ఎప్పటి నుంచో చాలామంది చెప్తున్నారు బాగుంటుంది చాలా అని చెప్పేసి అని. సో అందుకని చెప్పి ఎంతో ఇష్టపడి వెళ్ళామన్నమాట, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అఫ్కోర్స్ కరెక్ట్గా గైడెన్స్ తీసుకోకపోతే ఇలానే ఉంటుందేమో అని అయితే అనిపించింది. సో కారు కూడా సరిపోలేదు, అయినా సరే అడ్జస్ట్ అయిపోయి ఎలాగోలా వెళ్ళిపోవాలి, బికాజ్ నేను ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే ప్లేసెస్ చూడడానికి ఇలా వెళ్తూ ఉంటాం, ఎందుకంటే అప్పుడైతే అందరూ ఉంటారు కాబట్టి అని చెప్పి. సో ప్లేస్ సరిపోలేదని చెప్పాను కదా, అందుకనే మా వాడి కూడా ఇంకా ఒళ్ళోనే కూర్చోవలసి వచ్చింది. అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట, చక్కగా పాటలు పెట్టుకొని కారులో అలా వెళ్తూ ఉన్నాం. ఒకటి ఏంటంటే ఫుల్ వర్షం ఒకటి పడుతుందేమో అదొక టెన్షన్, అఫ్కోర్స్ స్టార్ట్ అయిపోయింది, వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అనుకుంటే సూపర్ ప్లేస్ అండి, కానీ అంత కష్టపడి వెళ్ళినందుకైతే డిసప్పాయింట్ అయితే ఏం లేదు. ఎందుకు అనంటే నేను చాలా, ఇక్కడ చూడు మా ఓడు నా చున్నీతో ఎలా ఆడుతున్నాడో. సో అలా అంటే వెళ్తున్నప్పుడే ఆ ప్లేస్ వెళ్తున్నప్పుడే ఎంత ఎంజాయ్ చేసామంటే, చల్లగా ఒకటి ఉంది, గ్రీనరీ ఒకటి, అసలు ఎంతో బాగుందో అనమాట. మేము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే మాడుగుల. ఇక్కడ ఏంటంటే అందరికీ తెలిసిందే చాలా చాలా స్పెషల్ మాడుగుల హల్వాకి, మనం అదొక్కటే అనుకుంటాం కదా హల్వా ఒక్కటే అని చెప్పి. సో అక్కడ రిజర్వాయర్ ఉంది, తర్వాత పెద్ద వాటర్ఫాల్ ఉందంట, బట్ నేను చెప్పాను కదా మాకు సరిగ్గా గైడెన్స్ తెలియక మేము లేట్గా ఒకటి బయలుదేరాము. సో మళ్ళీ రిటర్న్ అవ్వాలి, వర్షము నీటి వల్ల మైండ్ అసలు ఏం పనిచేయలేదు, అందువల్ల ఏంటంటే వాటర్ఫాల్ అయితే మిస్ అయ్యాము. బట్ ఒక దగ్గరికి అయితే వెళ్ళాము, పెద్ద చెరువు అదంతా కూడా, కానీ అది కూడా చాలా బాగుందిలేండి, క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. అక్కడ ఏంటి అంటే మనకి కోనాం చేపలు ఉంటాయి కదా, ఆ కోనాం చేపలు అంటే అక్కడే ఎక్కువ ఉంటాయంట, అక్కడి నుంచి పట్టుకెళ్తూ ఉంటారనమాట. సో మేము అక్కడికి వెళ్ళేసరికి అది కూడా లేదనమాట అప్పుడు. సో ఇంకా ఏంటి అంటే ఇంకా ప్లస్ మోదకొండమ్మ గుడి ఒకటి ఫేమస్. సో మేమైతే ఇలాగా ఇప్పుడు మంచిగా ఒక ప్లేస్ అయితే చూపిస్తాను, మాన్సూన్ బ్లాగ్ అనమాట. ఏదో ఒక ఈ సీజన్లో రెయినీ సీజన్లో మనకి ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలి అలా అనిపిస్తూ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి. కానీ మళ్ళీ ఎవరు చేయకండి, అందరూ మార్నింగే రెడీ అయిపోతే ఏదైనా అంతే అండి. మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే లేవటమే లేట్ అవుతుంది, ఇంకా అలా అన్నీ లేట్ 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 అయిపోతూ ఉంటాయన్నమాట. సో అలా అందువల్ల అన్నీ లేట్ అవుతున్నాయి. ఇంకా అయితే జర్నీ అలా వెళ్తూనే ఉన్నాము. మాడుగుల్లలో ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి, అలానే మాడుగుల్లలో ఎవరైనా ఉంటే హల్వా కూడా పంపించండి మాకు, నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట హల్వా అంటే. ఇదిగోండి ఇదే ఆ ప్లేస్, కోనాం రిజర్వాయర్ అని చెప్పేసి దాని పేరు కూడా కోనా మీదనే పెట్టారు. కానీ ఇక్కడ నుంచి వాటరు చాలా ప్లేసెస్కి వెళ్తుంది అంటండి, చూసారా ఎంత ఇది ఉందో, అదే చూపిస్తున్నా అనమాట మీకు. బట్ ఏంటి అని అంటే దిగడానికి కూడా అవ్వదు అనమాట, అక్కడ అంతలా ఉంది, చాలా పెద్దది కదా, దిగి ఎంజాయ్ చేసే ఇది కూడా లేదు, అందువల్ల డిసప్పాయింట్ అయ్యాం తప్ప వ్యూ అయితే సూపర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే వ్యూ అసలు అల్టిమేట్ అనమాట. ఇంకా అక్కడికి ఏంటి అని అంటే పోలీసులు మేము వెళ్ళేటప్పుడు అయితే కార్ని కూడా చెక్ చేశారనమాట. ఎందుకు ఇలా చెక్ చేస్తున్నారంటే ఇవన్నీ కూడా కొన్ని ఈ ఏరియాస్ కదా, ఏజెన్సీ ఏరియాస్ కదా, అందువల్ల ఏంటంటే వాళ్ళు అలా చెక్ చేస్తారంట. ఆ తర్వాత మేము వెళ్ళిన తర్వాత అక్కడ పోలీస్ కూడా ఒక ఆయన వచ్చారు, అంటే ఆయన కూడా అప్పుడు అదే ఫస్ట్ టైం అంట రావటం, వచ్చి ఏంటి ఇక్కడ ఏం లేదు కదా ఎందుకు ఇంతలా వస్తున్నారు జనాలు అని అన్నారనమాట. అఫ్కోర్స్ మాకు అదే తెలియలేదండి, మేము కూడా తెలియకుండా ఎలా వచ్చాము అని చెప్పేసి అని
ఓకే అయినా వ్యూ బాగుంది కదా అని చెప్పి ఫుల్ చూస్తున్నాను. మొత్తం అదంతా కూడా చుట్టూ తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంది ఫొటోస్ వీడియోస్ ఎలా తీసుకున్నామో కొంచెం. కాకపోతే చెప్పాను కదా టైం ఒక్కటి ఎక్కువ లేదు, అందువల్ల మేము వేగంగా కొంచెం ముందుకు వెళ్తే అంట ఒక దగ్గర దిగొచ్చు అంట కిందకి, కానీ అప్పటికే లేట్ అయిపోతుంది. ఎందుకులేరా బాబు వర్షం ఒకటి పడుతుండేటట్టుంది, రిస్క్ ఎందుకులే అని చెప్పి మేము రిస్క్ తీస్తే తీసుకోలేదన్నమాట. కానీ గ్రీనరీ అయితే సూపర్, ఎంత బాగుందో చూసారు కదా, కొండల మధ్యలో వాటరు ఇవన్నీ ఉంటే. నాలా ఎవరైనా నేచర్ లవర్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా అండి. నాకు ఈ రివర్ ఇవన్నీ చూస్తే మేము చిన్నప్పుడు అండి నది దాటుకునే, అంటే నది దాటంటే చెరువు లోపల నుంచే నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అంటే మాకు రెండు రూట్స్ ఉంటాయన్నమాట, ఒకటి రోడ్డు వైపు నుంచి వెళ్ళొచ్చు, ఒకటి చెరువులో నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మేమైతే ఎక్కువగా చెరువు లోపల నుంచి వెళ్ళడానికే ఇష్టపడేవాళ్ళము. చిన్నప్పుడు చాలా ఎక్కువ ఇది ఉంటుంది కదా అలా అనమాట. సో నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఆ చెరువుది అవన్నీ చూస్తే అనమాట. బట్ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అండి నా చిన్న లైఫ్, చిన్ననాటి తనని అయితే బాగా ఎంజాయ్ చేశాను. బట్ నా పిల్లలు అసలు అంత ఏమీ ఎంజాయ్ చేయట్లేదు, వాళ్ళ కోసమే అని చెప్పి ఇలాంటి ట్రిప్స్ ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటా. వాళ్ళకి ఏంటో నాకు అర్థం కాదు, ఏది చూసినా వెంటనే ఒక డైలాగ్, ఇదేనా ఇక్కడే ఉంది ఇంతేనా ఏంటి దీనికోసం అంత దూరం తీసుకొచ్చావా ఇలా అండి అంతే. అసలు ఇప్పుడు నా పిల్లలనే కాదు జనరేషన్ అంతా అలానే ఉన్నారు. సో అలా అనమాట. మేమైతే ఇంకా కారులో ఒకటే తింటూ ఏదో ఒకటి అలాగ పెట్టుకొని ఉంటాము. బయట ఏమి ఎందుకు వేస్ట్ కదా, ఏం తిన్నా వేస్ట్ అని ఇంట్లోంచి అన్నీ పట్టుకొని రెడీ అయిపోయామన్నమాట. అలాగ తింటూ ప్లేస్ అయితే చూసేసాము. ఇప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట, ఇంకొక ప్లేస్ అయితే అయిపోయింది, ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. ఇంకా మాడుగులలో ఇంకా ఏమైనా స్పెషల్స్ ఉంటే, వాటర్ఫాల్ గురించి ఏమైనా తెలిస్తే మీకు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈసారి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మేము ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము అందుకని చెప్పేసి అనమాట. ఓకేనా అండి. ఇంకా సో రిటర్న్ చూసారా క్లైమేట్ ఎలా మారిపోయిందో అంతా కూడా. ఫుల్ క్లౌడీ క్లౌడీ అయిపోయింది, చాలా భయం వేసిందండి. ఎందుకంటే ఏజెన్సీ ఏరియాస్ ఒకటి కదా, ఎలా వెళ్తాము ఇంటికి చీకటి పడిపోతుందేమో, ఎంజాయ్ చేసేయాలి అన్నీ, మళ్ళీ భయము అన్నీ ఒకే దగ్గర ఉంటాయన్నమాట. ఈ లేడీస్ది డ్రైవ్ చేసే వాళ్ళు బాగానే ఉన్నారు, మాకు మాత్రం టెన్షన్ అనమాట. ఎస్పెషల్లీ నాకు ఇంకా అమ్మ పిల్లలు ఉన్నారు, ఇది వర్షం ఏంటి అని చెప్పేసి అని. నేచర్ అయితే ఎంత బాగుందో అందుకే మీకోసం అయితే అలా చూపిస్తున్నా, మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి. మేము ఇప్పుడు వెళ్ళాం కదా అదే మొత్తం ఆ చెరువు ఇదంతా ఇక్కడ ఈ ప్లేస్లో అయితే దిగొచ్చు అని చెప్పేసి అన్నారు, కానీ మేము దిగలేదు అప్పటికే లేట్ అయిపోతుంది అని చెప్పేసి. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి మేము ఇంకా దిగలేదు. మొత్తం చెరువే అండి ఫుల్గా అసలు. ఇంకా మేము ఇప్పుడైతే ఎక్కడికైతే వచ్చామంటే ఇది మోదకొండమ్మ టెంపుల్ అనమాట, చాలా చాలా ఫేమస్. పాడేరులో కూడా ఉంటుంది, అలానే మాడుగుళ్ళలో కూడా ఉంటుంది. ఎవరైనా చూస్తే మాత్రం కమెంట్ చేయండి, ఇక్కడ ఏది కోరుకున్నా కూడా నెరవేరుతుంది అని చెప్పేసి అంటారనమాట. అందుకని చెప్పేసి మా ఫ్యామిలీ అంతా అయితే వచ్చాము. ఇగోండి వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. మేము గుడి లోపలికి వెళ్తున్నాము, గుడి ఉంటుందా ఉండదా అలా అనుకున్నాం, కానీ గుడి అయితే ఉంది. ఇంకా అలాగా లోపలే దీంట్లోనే గుడిలోనే కొంతసేపు ఉండి బాగుంది, చాలా బాగుంది గుడి అయితే. నేను సరిగ్గా తీయటానికి కుదరలేదు, గుడి కదా ఎందుకులే తీయటం అని చెప్పేసి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను అన్నమాట. సో అలా అనమాట. ఇది మా ఓడికి ఎవరికో తీయమని ఇస్తే అలా రివర్స్ చేసి తీసినట్టు ఉన్నారు. అది ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత అందరం కూర్చొని రిలాక్స్ అవుతూ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం గుడి దగ్గర, గుడి బయట కూడా అలా అని చెప్పేసి. ఏదైనా గుడికి వెళ్తే ఆ వైబ్ వేరేగా భలే అనిపిస్తుంది కదా, డివోషనల్గా ఎంత బాగా అనిపిస్తుందో కదా. సో అదే అనిపించింది, నాకు చాలా నచ్చింది. ఫస్ట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ, బట్ తర్వాత ఈ టెంపుల్ ఆ వ్యూ అన్నీ చూసేసరికి చాలా చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అఫ్ కోర్స్ మాడుగుళ్ళ వచ్చాక మాడుగుళ్ళ హల్వా తీసుకోకుండా ఎవరం వెళ్ళాం కదా, అందుకనే హల్వా కూడా తీసుకున్నాను. కానీ బాగా వర్షం పడుతుంది కదా, నేను అప్పుడు వీడియో షూట్ చేయడానికి అయితే కుదరలేదు నాకు. బాగుంది చాలా చాలా బాగుంది. వాళ్ళైతే ఏంటి ఇది కూడా ఇచ్చారనమాట ఐడి కార్డు, మీకు ఏమైనా పెళ్ళిళ్ళు ఏమైనా అయితే కూడా మేము కొరియర్ చేస్తామండి, పార్సిల్ కూడా పంపిస్తాము అని చెప్పేసి అని. అది అనమాట. ఇక్కడ వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయితే చూసారు కదా, అని అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో వీడియో అయితే బాగుంది కదా, మీకు నచ్చిందా?
నచ్చితే కనుక మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోస్ ఇంకా ఇంకా వ్యూస్లోకి వెళ్తూ ఉంటాయన్నమాట. అందుకని చెప్పి మీకు ఇంతలా అడుగుతున్నాను. ఇంకా ఏమైనా మంచి ప్లేసెస్ ఉంటే చెప్పండి, నేను ఆ ప్లేసెస్ కూడా మ్యాక్సిమం ఆల్రెడీ నేను చూసానా లేకపోతే ఇంకా చూడవలసింది ఉంటే మాత్రం నేను డెఫినెట్లీ వెళ్తాను. ప్లీజ్ ఏమైనా మంచిగా ఇక్కడ నాకు వాటర్ఫాల్స్ అంటే చాలా ఇష్టం అండి, ఎక్కడైనా అలా వాటర్ఫాల్స్ ఇలా రివర్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా అండి. సో అంటే ఒకే ప్లేస్లో కొన్ని ఒక 2-3 కవర్ చేసేటట్టు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. సో అలా అన్నమాట, ఒక పక్క సన్ను ఒక పక్క వర్షం ఇలా అన్నమాట. కానీ ఎప్పుడు వర్షం సన్ను రెండూ వస్తాయి, రెయిన్బో మాత్రం రాదనమాట. దానికోసం ఎంత వెయిట్ చేస్తూ ఉంటానో అయినా సరే రాదు. అందుకనే తీసాను రెయిన్బో ఎక్కడైనా కనిపిస్తుందేమో అలా అని చెప్పేసి. కానీ బట్ కారు అద్దాలు తీయడానికి కూడా కుదరట్లేదు, ఎందుకంటే ఫుల్ వర్షం లోపలికి వచ్చేస్తుంది. అందువల్ల మీకు సీనరీస్ కూడా అంత క్లియర్ కనిపించుకోవచ్చు. కానీ బట్ సూపర్ అబ్బా సూపర్, ఎప్పుడైనా వర్షంలో ఇలాగ లాంగ్ జర్నీస్ వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. పోతే పోనీ అది నాకు ఆ కోరిక కూడా తీరిపోయింది. మామూలుగా బయట అనుకోండి మనం మూవ్ అని అవ్వం, అమ్మో వర్షం పడుతుంది అని స్టార్ట్ అయ్యవము. వన్స్ స్టార్ట్ అయిపోయి పడింది అనుకోండి ఏం చేయలేం కదా, ఎక్కడ ఆగిపోలేం కదా. సో కంపల్సరీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో అలా అయ్యిందనమాట ఆ రోజు మా వీడియో అయితే. సో నా జర్నీ అయితే సూపర్గా ఎంజాయ్ చేశాను. ఇంకా ఆ చిన్నప్పుడు మీకు గుర్తుందా లేదో తెలియదు కానీ ఇలా చెట్లన్నీ వస్తుంటే ఏంటి చెట్లు వచ్చేసినాయి నాతో పాటు, చెట్లు వచ్చేసినాయి నాతో పాటు, చెట్లు కూడా నాతో పాటు వచ్చేసినాయి అనుకునేవాళ్ళం. తర్వాత ఇలా ట్రైను బస్సు ఏదో దిగాక ఏంటి అవి రాలేదేంటి, ఎక్కడుండిపోయేవి ఎక్కడుండిపోయేవి అని అనుకునేదాన్ని అనమాట నేను. సో మీలో ఎవరైనా ఇలానే ఆలోచించే వాళ్ళ ఆలోచిస్తే కమెంట్ చేయండి, ఓకేనా. సో ఇంకా చూసారా నైట్ ఎంత అయిపోయిందో, ఇంకా చాలా ఇది అయిపోయిందనమాట. అసలు ఫుల్ అంటే అంత క్లైమేట్ అలా ఉండడం వల్ల, కూల్గా ఉండడం వల్ల ఎప్పుడో స్టార్ట్ అయినా సరే ఫేస్ చూసారా ఎంత ఫ్రెష్గానే ఉందో ఇంకా. సో అదే అనమాట, దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ నేచర్ అంటారు చూడండి. సో అలా ఇంకా ఏంటి అని అంటే ఇంకా మేమైతే వచ్చేసాము, ఊర్లోకి వచ్చాము. ఊర్లోకి వచ్చాక అక్కడ జంక్షన్లోనే దిగి కొన్ని ఏవో కావాల్సినవి ఉంటే మా ఫ్యామిలీ మా అక్క వాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారని చెప్పేసి నేను అలా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను అన్నమాట, మామిడి పళ్ళు. సో సీజన్ అయిపోయింది కానీ ఎక్కడో ఉంటాయి కదా మళ్ళీ ఒక్కసారి తినాలి అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అలా తీసుకున్నాము. అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తున్నాము, పూలు పళ్ళు ఏవో అన్నీ తీసుకోవడానికి ఎలాగ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే షాపింగ్ కూడా అయిపోయింది. మేమైతే ఇంకా తినడానికైతే వచ్చేసామన్నమాట. ఇదొక చిన్న టిఫిన్, అన్నీ ఉన్నాయి, టిఫిన్స్ అన్నీ ఉన్నాయి. రెస్టారెంట్ ఓపెన్ ఇది కదా బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడికి కూడా వచ్చానమాట. ఇలా చెట్లు అన్నిటి దగ్గర ఉంటే మనం రిఫ్రెష్ కూడా అయిపోవచ్చు కదా అలా అని చెప్పేసి. ఏంటి ఎవరు లేరు అనుకుంటున్నారేమో, మేము అప్పటికి చాలా లేట్ వెళ్ళామన్నమాట. సో అది అక్కడ కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము అలా. సో అలా అనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చిందా, నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. ఇది ఈరోజు వీడియో. సబ్స్క్రైబ్ ఇస్మార్ట్ దుర్గా. ఇంకా మేమైతే టిఫిన్ అంతా తిని బయటకు వచ్చేది.